ఫేస్బుక్ అకౌంట్ లో మన ఏదైనా పోస్ట్ ని పిన్ చేయడం ఎలాగా? అది ఫోటో కానివ్వండి, రీల్ వీడియో కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, టెక్స్ట్ మెసేజ్ కానివ్వండి, ఏదైనా ఒకటి మనం పిన్ చేయడం ఎలాగా? పిన్ చేయడం అంటే ఏంటిది, దానివల్ల ఉపయోగం ఏంటిది అనేది మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఒక సింగిల్ క్లిక్ లో చెప్తాను. సో దానికంటే ముందు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకోండి, మీరు మీ అకౌంట్ ని మానిటేషన్ పర్పస్ గా యూజ్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి వీడియోస్. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోకండి. నాకు సపోర్ట్ చేయాలి, మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయంటే వీడియోని జస్ట్ లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఇప్పుడు పిన్ చేయడం అంటే ఏంటిది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను శ్రీలు ఏ అనే నా ఫేస్బుక్ ప్రొఫైల్ దగ్గర నేను వచ్చాను. వచ్చి ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ పిన్నెడ్ పోస్ట్ అని చూపిస్తూ December 8th నేను అప్లోడ్ చేసిన ఒక రీల్ వీడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మనము పిన్ చేసినాం కాబట్టి చూపిస్తుంది. సో దీనివల్ల ఏంటి లాభం అని అంటే, ఇప్పుడు వేరే వాళ్ళకి కూడా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది కొన్ని సజెషన్లో వెళ్తుంటాయి కదా, అలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళకి కనిపించిన వీడియో కనుక నచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోయినప్పుడు స్టార్టింగ్ స్క్రోల్ చేయగానే మనకి వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్లో మనం పిన్ చేసిన ఈ వీడియోనే వాళ్ళకి కనిపిస్తుంది. సో మనం ఇలాగా మన అకౌంట్ లో ఉన్న బెస్ట్ వీడియో ఏంటిది, అది రీల్స్ లో లాంగ్ లో బెస్ట్ వీడియో ఏదైతే ఉందో, సో దీనికి ఇంకా దీన్ని చూసి ఇంకా ఎక్కువ మంది మనకి ఫాలోవర్స్ రావాలి, ఈ వీడియోకి ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలి అని మనకి ఏదైతే అనిపిస్తుందో అలాగా మనం ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుని ఇలా పిన్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, డైరెక్ట్ ఈ వీడియో కనిపిస్తుంది కాబట్టి దీనికి వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, కామెంట్స్ కూడా వస్తాయి. ఇది కనుక ఫస్ట్ ఇంప్రెషన్ కనుక వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనల్ని ఫాలో కూడా అవుతూ ఉంటారు. మరి ఒకసారి పిన్ చేస్తే అది అలానే ఉంటుందా అంటే లేదు, మీరు ఎనీ టైం దాన్ని తీసేసి దాని ప్లేస్ లో మీరు వేరే వీడియోస్ ని కూడా పిన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు బెస్ట్ గా చెప్పాలి ఒక సజెషన్ అని అంటే మాత్రము, మీరు అప్లోడ్ చేసిన వీడియోకి మంచి వ్యూస్ రావాలి అని అంటే మీరు వీక్లీ వీక్లీ ఈ పిన్ పోస్టింగ్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. మీరు కొత్తగా ఇప్పుడు ఈ వీక్ లో మీరు ఏదైతే హైలైట్ గా ఉంది దీనికి ఇంకా ఎక్కువ రీచ్ రావాలి, దీంతో ఇంకా ఫాలోవర్స్ రావాలి అనిపించే కంటెంట్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని పిన్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొకటి చేసుకోండి. ఇలా ఎవ్రీ వీక్ వీక్ మీరు కొత్త కొత్తగా చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీ ఫాలోవర్స్ కి కూడా మంచి అట్రాక్షన్ అనేది వస్తుంది. సో దీనివల్ల మీకు కొత్త కొత్త ఫాలోవర్స్ వస్తారు, అలాగే మీరు అనుకున్న మీ బెస్ట్ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఎంగేజ్మెంట్స్ అనేది రావడమే కాకుండా ఈ ఇంప్రెషన్ తోని మిగిలిన వీడియోస్ కి కూడా మీకు ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. ఇది నేను ఊరికే చెప్పట్లేదండి, నా ఈ అకౌంట్ లో నేను ఇలాంటివి ఎన్నో కూడా చేశాను చూశాను కాబట్టి మీకు నేను క్లియర్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు మనం పోస్ట్ చేయడం ఎలా అంటే, మనం అప్లోడ్ చేసిన మీరు అప్లోడ్ చేసిన ఫోటో అయినా టెక్స్ట్ మెసేజ్ అయినా వీడియో అయినా రీల్స్ అయినా ఏదైనా సరే మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 dots కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ నా రీల్ వీడియో 6 hours ఏగో నేను అప్లోడ్ చేశానని చూపిస్తుంది, ఇక్కడ పక్కకి మనకి 3 dots చూపిస్తున్నాయి కదా, ఈ 3 dots మీద క్లిక్ చేసుకోగానే స్టార్టింగ్ పిన్ పోస్ట్ అని చూపిస్తుంది మనకి. ఇలా పిన్ పోస్ట్ అనే దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఇప్పుడు ఈ వీడియో అనేది నాకు పిన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ యువర్ పోస్ట్ హ్యాస్ బీన్ పిన్డ్ అని చూపిస్తుంది కదా, నేను రిఫ్రెష్ అంటున్నాను. రిఫ్రెష్ అన్న తర్వాత చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఈ వీడియో ఇక్కడైతే కనిపిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ నా వీడియో వేరే వాళ్ళకి సజెషన్ అంది అనుకోండి, సో స్టార్టింగ్ పాయింట్ అనేది వీళ్ళకి ఇది కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ ఉండదు, మనం ఎప్పుడు చేంజ్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయి ఈ స్టార్టింగ్ పాయింట్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో దీనివల్ల మీ అకౌంట్ అనేది చాలా గ్రో అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాన్ని కూడా మీరు పట్టించుకొని మీ అకౌంట్ ని తక్కువ టైంలో గ్రో చేసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి. We'll be right back.